హలో హలో నమస్కారం అండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి పేరు చెప్పండి సార్ మేము ఇంకొల్లు బీసీ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ నుండి మాట్లాడుతున్నాము ఎవరమ్మా మీరు స్టూడెంట్స్ సార్ ఆ చెప్పండి ఏమైంది సార్ మా వార్డెన్ మేడం తో మా ప్రాబ్లం గా ఉంది సార్ ఎవరు ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు ఇంకొల్లు సార్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇంకొల్లు మీరు ఎక్కడి నుంచి హాస్టల్ బయట నుంచి ఫోన్ చేస్తున్నారా అవును సార్ ఏ బీసీ హాస్టల్ ఆ అవును సార్ ఏమైంది ఏంటి సమస్య ఏంటి ఫుచ్చుల గాని ప్రతిది మనీ ఎక్స్ట్రా మనీ కలెక్ట్ చేయడం గాని ఎవర్తో మనీ కలెక్ట్ చేస్తారు స్టూడెంట్స్ చేత సార్ ఎందుకు మీతో ఎందుకు డబ్బు వడతారు అదేమంటే గవర్నమెంట్ ఇచ్చే మనీ మాకు సరిపోవట్లేదు నేను మిమ్మల్ని మీకు ఎలా పెట్టాలి ఫుడ్ అదంతా కూడా నా మనీ వేసుకొని పెట్టాలా మీరే పే చేయండి అని చెప్పేసి ఉంచుతుంది సార్ వార్డెన్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వార్డెన్ ఇంకొల్లోనే ఉంటారు సార్ మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు నేను కాలేజ్ నుండి ఫోన్ చేస్తున్నాను సార్ మీకు ఓకే ఒక నిమిషం లైన్ లో ఉండండి మీరు వార్డెన్ నంబర్ ఉందా లక్ష్మణ్ నాయక్ గారికి కూడా ఫోన్ చేస్తే ఇంకొక నెంబర్ ఇచ్చారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లక్ష్మణ్ నాయక్ అంటే ఆన్ సార్ సోషల్ వెల్ఫేర్ అండి సార్ మీరు బీసీ వెల్ఫేర్ చెప్తున్నారు కదా ఏ నెంబర్ ఇచ్చారు సార్ సార్ ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు మీ హాస్టల్ సోషల్ వెల్ఫేర్ మరి ఆయనకి ఎందుకు ఫోన్ చేస్తారు సో మీ వార్డెన్ నంబర్ ఉందండి వార్డెన్ నంబర్ సార్ నా మీరు లైన్ లో ఉండండి ఇప్పుడు వార్డెన్ కాల్ చేస్తాను నేను దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్ మీ పేరు చెప్పు స్టూడెంట్స్ అందరం కలిసి చేశాం సార్ ఏంటి ఎంత మంది ఉన్నారు హాస్టల్ లో 70 మెంబర్స్ ఉంటారు సార్ ఏ ఇంకా భోజనాలన్నీ పెట్టట్లేదా సరిగా లేదు సార్ సఫిషియెంట్ గా లేదు ఫుడ్ కూడా సరిగ్గా లేదు టైం టేబుల్ కూడా ఫాలో అవ్వరు ఇంకా ఎగ్ బనానా అయితే అసలు లేదు ఆపేసారు సార్ మొన్న మనీ కట్టమంటే మేము కట్టమన్నాము పే చేయమనేసరికి ఆఫ్ చేసేసారు బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటారు కదా ఇప్పుడు వస్తారు మీతో మాట్లాడతారు సమస్య ఉంటే తెలుసుకుంటారు అట్లా జరిగిందా ఏదైనా లేదు సార్ ఒక నిమిషం లైన్ లో సారీ మేము ఇట్లానే కంప్లైంట్ చేస్తే వచ్చారు సార్ ఎవరు వస్తే ఇంకా భయపడిపోయి మేడం భయపడి అక్కడ స్టూడెంట్స్ కూడా అంటే బెదిరిస్తారు సార్ మేడం వల్గర్ గా కూడా మాట్లాడతారు సార్ స్టూడెంట్స్ తో ఇంకా ఫైన్ డేస్ అంత ముందు వాళ్ళు భయపడిపోయి మేడం లేదు అంత బానే ఉందని చెప్పేసి పంపించారు సార్ సో ఇప్పుడు ఇంకా మేడం టఫ్ గా బిహేవ్ చేస్తున్నారు ఒక నిమిషం నేను మాట్లాడుతున్నాను వార్డెన్ తో ఒక నిమిషం లైన్ లో ఉండండి ఓకే సార్ మొన్న లగేజ్ కూడా సీజ్ చేస్తారన్నారు సార్ హలో గుడ్ మార్నింగ్ ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఇంకోళ్ళు ఎక్కడ తహసీల్దార్ ఆఫీస్ హాస్టల్ వార్డెన్ రోడ్ బస్ స్టేషన్ ఎక్కడ ఉన్నారు ఇంకోళ్ళు ఏ ఇంట్లో మీరు వార్డెన్ కదా ఎక్కడ ఉండాలి మీరు ఇంట్లో ఎక్కడ ఇంటి ఎక్కడ మీరు ఇంకోళ్ళు మీ ఇల్లు అన్ని ఎక్కడ హాస్టల్లోనే ఉండాలి కదా వార్డెన్ పని ఏంటి మీరు ఉండట్లేదా హాస్టల్లో వార్డెన్ ఎవరు ఉంటారు అక్కడ హాస్టల్లో డ్యూటీ టైం లేకపోతే ఏంటి డ్యూటీ టైం వార్డెన్కి ఏంటి డ్యూటీ టైం అట్లా ఉందండి డ్యూటీ టైం అచ్చా అక్కడ హాస్టల్లో పిల్లలకి ఎవరు చూస్తారు వార్డెన్ హాస్టల్లో ఉండకపోతే పిల్లలకి హాస్టల్ ఎవరు చూస్తారు 24 అవర్స్ నైట్ ఎవరు చూస్తారు పిల్లలకి ఏదైనా జరిగితే వార్డెన్ టైమింగ్ అక్కడ రాసినట్టు ఉందా మీరు రాశారా అక్కడ ఈ టైంకి రావాలి ఆదేశాలు ఉందా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయా ఈ రోజు 8 దాకా ఉన్నారండి రాలేదు ఎట్లా ఎన్ని రోజు ఎట్లా ఎట్లా చేస్తారు ఈరోజు చీరాల వెళ్ళాలి ఒంగోలు వెళ్ళాలి ఎల్లకుండా హాస్టల్ ఎన్ని రోజు ఎట్లా చేస్తున్నారు మీరు మీ ఎక్కడ హాస్టల్ అన్ని బాగానే ఉన్నాయండి ఏంటి పిల్లలు అందరూ హ్యాపీ ఉన్నారా అందరూ హ్యాపీ ఉన్నారా మీ ఎవరికి ఫోన్ చేయట్లేదా వాళ్ళు కంప్లైంట్ చేయడం లేదండి
పిల్లలు ఏం అందరూ హ్యాపీగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. కానీ నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు? మేము మేడం గురించి, మీ గురించి, వైదా గారి గురించి ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు? ఎప్పుడు ఆలోచన చేశారా? ఎప్పుడు మాట్లాడారా? పిల్లతో మాట్లాడుతున్నారా? వార్డెన్ అంటే నేను హాస్టల్లో చదివానండి. వార్డెన్ అంటే నాకు 24/7 నందు వాటిలో ఉండే. ఇప్పుడు డీడీ గారు చెప్తున్నారు టైమింగ్ అన్ని చూస్తాను ఎట్లా అయింది ఎట్లా. వార్డెన్ అంటే మీ హోస్ట్ రికమెండేషన్ అన్ని హాస్టల్లోనే ఉండాలి. యూ హ్యావ్ టు స్టే ఇన్ ద హాస్టల్. ఓకే, లేదు జిల్లాలో లేదు, ఈ డిపార్ట్మెంట్ లేదు తెలుసుకుంటాను. కానీ ఎందుకు పిల్లలకి ఎందుకు ఇవన్నీ ఉన్నాయి మీ వల్ల? ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా పిల్లలు మీకు? కానీ మాకు ఎందుకు కాల్ చేస్తున్నారండి? ఎప్పటి నుంచి చేస్తున్నారు ఉద్యోగం? ఎన్ని నెలలు చేశారు మీరు? కొత్తగా జాయిన్ అయినారా? అంతకుముందు ఎక్కడున్నారు? అక్కడ కూడా గతంలో ఉండేదా కంప్లైంట్? ఇక్కడ ఎప్పుడున్నా చూసారా ఎందుకు మా గురించి, ఎందుకు వార్డెన్ గురించి ఎందుకు కంప్లైంట్ చేయడం? ఎందుకు పిల్లలు హ్యాపీగా ఉండట్లేదు? మీ ఎందుకు పనితీరు ఎట్లా ఉండడం వల్ల కాల్ చేస్తున్నారు నాకు? ఏం చేయాలి చెప్పండి. మీరు ఉదయం కూడా వెళ్ళాలి. ఎస్టెన్ బీసీ, మీరు సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్? బీసీ వెల్ఫేర్ ఎస్టెన్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వస్తున్నారా రెగ్యులర్గా మీ హాస్టల్ ఇన్స్పెక్షన్కి? ఆయన పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారా? ఏం పేరు ఆయన పేరు? సో ఇప్పుడు మీరు ఎప్పుడు వస్తారు మళ్ళీ హాస్టల్కి? ఈరోజు సాయంత్రం ఎన్ని గంటలకి వస్తారు? 6 గంటలకి. సో అక్కడ తహసీల్దార్ కానీ ఎంపీడీఓ కానీ వస్తారు మీతో, పిల్లలతో మాట్లాడతారు. మళ్ళీ మీతో మాట్లాడతాను, ఎంక్వైరీ చేస్తాను. ఎస్టెన్ బీసీ వెల్ఫేర్ కూడా వస్తారు, అందరూ అందుబాటులో ఉంటారు. మీరు మాట్లాడతాను, మీ పైన కంప్లైంట్ చేస్తున్నారు, ఎంత ట్రూత్ ఉంది, నిజంగా ఉందా లేదా తెలుసుకుంటాను, అప్పుడు చర్య తీసుకుంటానండి. ఓకే, రైట్. హలో, మీరు సాయంత్రం వెళ్ళిపోండి. వెళ్ళిపోయి ఎస్టెన్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వార్డెన్ సంబంధం లేకుండా ఇంటరాక్ట్ అయ్యి పిల్లలు ఎవరు కాల్ చేశారో కనుక నుంచి మీరు కాల్ చేయండి. ఓకే, ఓకే, రైట్. మాట్లాడాను వార్డెన్ తో, బీసీ వెల్ఫేర్ డీడీ గారు వస్తారు ఈరోజు 6 గంటలకి. ఏం జరగదండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. పేరు ఎవరికి చెప్పట్లేదు కదా, ఎంత వరకు మీ చెప్పిన మాట ఏదైనా ఉందా అందులో? మేడం కి భయపడతారు కదా సార్, కొంతమంది ధైర్యంగా మాట్లాడగలరు. ఒకవేళ మేడం లేరు అంటే గనక ఫ్రాంక్ గా వాళ్ళు కూడా మాట్లాడగలుగుతారు. ఓకే, నేను మేడం లేకుండా వస్తారమ్మా. మేడం 6 గంటలు వస్తారు, ముందే వస్తారు. డీడీ గారు ముందే 3 గంటలకి వస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఏదైనా ఉంటే చెప్పండి. ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలతో సహా చెప్పాలి. ఓకే, ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.